మీకు యంగ్యూ మంత్రివర్యులు కేటీఆర్ గారు రావడం అనేది మన ప్రాంతానికి అదృష్టం. మరి ఇవాళ చూస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఇవాళ చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రం రాకముందు మన ప్రాంతం ఏమాత్రం కూడా అభివృద్ధి చెందల అభివృద్ధికి నోసుకోలేదు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన పినపాక నియోజకవర్గం దినదిన అభివృద్ధి చెందుతూ ఇవాళ అద్భుతంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకు పోతున్నటువంటి సంగతిని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఇవాళ చూస్తే మన పినపాక నియోజకవర్గంలో మనం కళలో కూడా ఊహించి ఉండం. ఇవాళ మన ప్రాంతం ఇవాళ భద్రాద్రి పవర్ ప్లాంట్, ఇది మామూలు విషయం కాదు. ఈ ప్రాంతంలో భద్రాద్రి పవర్ ప్లాంట్ ఉన్నంత వరకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ ప్రాంతాన్ని చూసినప్పుడల్లా మనందరికీ గుర్తుకొస్తారు. శాశ్వతంగా మనకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు విచ్చేదానికోసం భద్రాద్రి పవర్ ప్లాంట్ సుమారు 8,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతానికి ఇవ్వడం అంటే దేవుడి రూపంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. అవే కాకుండా ఇవాళ పినపాక నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోరుగంపాడు మండలంలో కిన్నరసాని లెఫ్ట్ కెనాల్ ద్వారా 36 కోట్ల రూపాయలతో లెఫ్ట్ కెనాలు ప్రారంభం చేసుకొని 7,500 ఎకరాలకు ఇవాళ మనం సాగునీరుస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇవాళ చూస్తే మిషన్ కాకతీయ మిషన్ కాకతీయలో 4 విడతల్లో ఇవాళ 200 కోట్ల రూపాయలకు పైగా ఇవాళ మనం మరి నిధులు తీసుకొచ్చి చెరువులు గుంటలు అభివృద్ధి చేసుకున్నటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నా. అదే కాకుండా మిషన్ భగీరథ ద్వారా 560 కోట్ల రూపాయలు మన పినపాక నియోజకవర్గానికి మన ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. 300 గ్రామాలకు ప్రతి గ్రామానికి ప్రతి కుటుంబానికి ఇంటింటికి నల్లా ఇచ్చే కార్యక్రమం కూడా పూర్తయింది. త్వరలోనే మనకు మిషన్ భగీరథ నీళ్లు రాబోతూ ఉన్నాయి. అదే కాకుండా ఇవాళ చూస్తే ఆసరా పెన్షన్లు దేశంలో ఎక్కడ లేవు, ఏ రాష్ట్రంలో లేవు. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవాళ ఆసరా పెన్షన్లు ఒక్క మన పినపాక నియోజకవర్గంలోనే 23,000 మందికి ఆసరా పెన్షన్లు వస్తూ ఉన్నాయి. మామూలు విషయం కాదు ఇది. ఈ రకంగా చూసినప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. ఇవాళ చూస్తే మన పినపాక నియోజకవర్గంలో ఇది నిజంగా అద్భుతంలో మర్చిపోరు. ఎంతోమంది పేద కుటుంబాలకు ఉపయోగపడుతూ ఉంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. ఇవాళ కన్న తండ్రి తల్లుల యొక్క కన్నీళ్ళు తుడిచే కళ్యాణ లక్ష్మి ఇది. మరి కన్న కూతురటువంటి ముఖంలో చిరునవ్వు చూసే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఇవాళ మేనిఫెస్టోలో లేకపోయినప్పటికీ ఇవాళ మేనిఫెస్టోని 100కి 100% అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. అదే కాకుండా ఇవాళ చూసినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ మన నియోజకవర్గంలో 300 మందికి ఇవ్వడం జరిగింది. అవే కాకుండా ఇవాళ ఎడ్యుకేషన్ సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు గురుకుల పాఠశాలలు మంజూరైనాయి. గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగాం, మా ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం, ఉన్నత చదువులు చదువుకోవడానికి మాకు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కావాలని అడగగానే మంచి మనసులైనటువంటి మన ముఖ్యమంత్రి గారు వెంటనే మన ప్రాంతానికి రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీని మంజూరు చేశారు. అదేవిధంగా ఇవాళ చూసినప్పుడు సింగరేణి ప్రాంతం మనుగురు అంటేనే మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాకముందు ఈ ప్రాంతంలో కొత్త ప్రాజెక్టులు రాలేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఫిబ్రవరి 27వ తారీఖున శ్రీరాంపూర్లో కరీంనగర్ జిల్లాలో కొండాపురం కని మైనింగ్ను కూడా మన ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ షోని వేశారు. ఆ పనులు కూడా ఇవాళ జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషం సింగరేణి కార్మికులకు. అదే కాకుండా ఇవాళ OC4 అనుమతులు వచ్చిన తెలంగాణ వచ్చిన తర్వాత OC2 అనుమతులు వచ్చిన తెలంగాణ వచ్చిన తర్వాత మణిగురు OC ని మనం ప్రారంభం చేసుకున్నాం. మరి ఇవాళ సింగరేణి కార్మికులకు భరోసా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రం మన కేసీఆర్ గారు అనేది సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు మన ఎంపీలు ఏదైతే ఉందో మన సీతారాం నాయక్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజున చూసినప్పుడు మరి మన కొల్హాపూర్ ఎక్స్ప్రెస్ మరి ఎంపీల కృషితోని సీఎం గారి యొక్క సొరవతోని మణుగూరు నుంచి కొల్హాపూర్కి ఇవాళ మనం మరి ఇవాళ ఎక్స్ప్రెస్ రైలు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అదే సందర్భంలో ఇవాళ మన ప్రాంతంలో చూసినప్పుడు ఇవాళ మున్సిపాలిటీలో చూసినప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం ఇవాళ ప్రారంభం చేసుకున్నాం. ఇవాళ చూస్తే గవర్నమెంట్ ఐటీఐ బిల్డింగ్ 260 కోట్ల రూపాయలు 2.60 కోట్ల రూపాయలు మరి కోడిపుంజల భాగమైన బ్రిడ్జికి 5 కోట్ల 56 లక్షలు అదేవిధంగా వాటర్ మన మున్సిపాలిటీల వాటర్ స్కీము 23 కోట్ల రూపాయలతో మన గౌరవ మంత్రుల చేతుల మీదుగా ప్రారంభం చేసుకున్నాం. 80 డబుల్ బెడ్రూమ్లకు ప్రారంభం చేసుకున్నాం. తెలుగు తల్లి ఇగ్రాన్ని ప్రారంభం చేసుకున్నాం. ఇవాళ రైల్వే గేట్ కునారం నుంచి
అంబేద్కర్ సెంటర్ వరకు 2.5 కోట్ల రూపాయలతోని బీటీ రోడ్ కూడా మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఫౌండేషన్ రోడ్ వేసుకోవడం జరిగింది. ఇవాళ ఈ సందర్భంగా మరి గౌరవ మంత్రి గారు ఇవాళ చూసినప్పుడు కేసు కేటీఆర్ గారు ఐటీ మంత్రికి వచ్చిన తర్వాత ఐటీ ఇవాళ అద్భుతంగా మన తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోతూ ఉంది. కొత్త పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఐటీ రంగంలో చాలామందికి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మీకు తెలుసు ప్రపంచ ఐటీ బృందం సదస్సు మన తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించినటువంటి చరిత్ర మీకు తెలుసు. దానికి ప్రపంచ వ్యాప్తంగా మన హైదరాబాద్ గుర్తింపు వచ్చింది. ఆ రకంగా మన కేటీఆర్ గారు బ్రహ్మాండమైన గుర్తింపుని ఐటీ రంగంలో తీసుకొస్తున్నటువంటి సందర్భాన్ని కూడా నేను గుర్తుచేస్తా ఉన్నా. అదే కాకుండా ఇవాళ కేటీఆర్ గారు దాదాపు ఐటీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇవాళ అన్ని మున్సిపాలిటీల్లో దాదాపు వెళ్ళారు. మరి ఎక్కడికి వెళ్ళినా కూడా మరి కేటీఆర్ గారు అడుగుపెట్టిన ప్రతి మున్సిపాలిటీలో కూడా ఆ మున్సిపాలిటీల యొక్క రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి. అద్భుతంగా తయారవుతున్నాయి మున్సిపాలిటీలు. ఈ రోజున మన మణుగూరు మున్సిపాలిటీకి వచ్చారు. ఇక్కడ కూడా మనకు తప్పనిసరిగా గౌరవ మంచి మనసు ఉన్నటువంటి మన కేటీఆర్ గారు తప్పనిసరిగా మనకు మున్సిపాలిటీ విషయాల్లో కూడా వారికి కొన్ని విషయాలు ఉన్నాయి. సుమారు మన మణుగూరు మున్సిపాలిటీలో చూసినప్పుడు సుమారు 20 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. మరి ఇవాళ చూసినప్పుడు మణుగూరు మున్సిపాలిటీ ఇప్పుడు స్కీము ఏదైతే మనం ప్రారంభం చేసుకున్నామో దానికి ఇంకా 4-5 గ్రామాలు కవర్ కావట్లేదు. దానికి సంబంధించిన కూడా ఎక్స్టెన్షన్ పైప్ లైన్ వేసుకునే దానికోసం మరి నిధులు కూడా మంజూరు చేయాలని గౌరవ ఐటీ మంత్రి గారిని కోరుతా ఉన్నా. కట్టువాకు గైడ్ వాల్స్, ముట్లవాకు గైడ్ వాల్స్, అదేవిధంగా డంపింగ్ యార్డు, మరి ఇవాళ వెజిటబుల్ మార్కెట్, అదేవిధంగా పార్కు, ప్లే గ్రౌండ్, ఇంకా ఈ రకంగా అనేకం ఉన్నాయి. ఆ నివేదికను కూడా మన గౌరవ ఐటీ మంత్రి గారికి నేను 20 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మున్సిపాలిటీకి సంబంధించిన నిధులు మంజూరు ఇవ్వాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాను. ఈ శుభ సమయంలో ఈ రోజున మరి మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా ఉంది. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ గుర్తుకొస్తుంది. ఇవాళ చూసినప్పుడు ప్రధానంగా మన కేసీఆర్ గారు సొయన రైతు బిడ్డ, మరి మేడి పట్టి, అదేవిధంగా కాడి కట్టి మేడి పట్టి సాలిరవాలు వేసి పంట పెట్టించినటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండడం మనందరి అదృష్టం. ఇవాళ వేదిక మీద ఉన్నటువంటి మన ఐటీ శాఖ మంత్రి గారు తెలంగాణ ప్రజల ఆశాజ్యోతిగా ఇవాళ మన కేటీఆర్ గారు ముందుకెళ్తా ఉన్నారు. ఐటీ రంగాన్ని అద్భుతంగా ముందుకు తెచ్చుకున్నటువంటి సందర్భంలో ఈ ప్రాంతానికి సంబంధించి వెనకబడ్డటువంటి ఏజెన్సీ ప్రాంతానికి కావాల్సినటువంటి నిధులు ఇచ్చి ఈ ప్రాంతాన్ని మరింత బలోపేతం చేయాలని, అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా నేను గౌరవ మంత్రులను కోరుకుంటూ ఈ రోజున మంటు టెండర్ని కూడా లెక్క చేయకుండా మధ్యాహ్నం 1 గంట నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. అయినా కానీ మన ఐటీ కేటీఆర్ గారిని పెరట్ని జయప్రదం చేయాలి, విజయవంతం చేయాలని చెప్పి పిలిపివగానే విచ్చేసినటువంటి మన అక్కలకు, చెల్లెళ్లకు, అన్నలకు, తమ్ములకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేటీఆర్. థ్యాంక్ యూ.